హాయ్ ఫ్రెండ్స్, సిక్స్త్ క్లాస్ మరియు నైన్త్ క్లాస్ చదవాలి, ఇటు నవోదయాలో కానీ లేదంటే ఇటు సైనిక్ స్కూల్లో కానీ మంచి ఫ్యూచర్ని పొందాలి అనుకునేటువంటి పేరెంట్స్కి మరియు అటు స్టూడెంట్స్కి కూడా ఈ క్లాస్ ఎంతో ముఖ్యమైనది. ఈ వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా ముఖ్యమైనటువంటి సమాచారం మీ అందరికీ అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఇటీవల కాలంలో మన యొక్క ఛానల్ యొక్క నవోదయ సైనిక్ స్కూల్ IIIT సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామినేషను, కౌన్సిలింగు, ఆ యొక్క కాలేజీలు, స్కూల్స్ ఎలా ఉంటాయి, ఇటువంటి వాటి మీద అనేక వీడియోలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కొంతమంది పేరెంట్స్ అయితే నవోదయ సైనిక్ గురించి అనేక డౌట్స్ కూడా వెలిపించారు. వాటి అన్నిటి గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. కొంతమంది ప్రస్తుతం ఫిఫ్త్ చదువుతూ లేదా ఎయిత్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క నవోదయకు కానీ లేదంటే సైనిక్ స్కూల్కి కానీ రాసుకోవడానికి అర్హులు. దానికి డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా కూడా మనం ఇంతకుముందు ఎవరో అర్హులు అనేటువంటి దాని గురించి చెప్పి ఉన్నాము. ఓకే, ప్రస్తుతం కొంతమంది ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి తల్లిదండ్రులు కానీ గమనించినట్లయితే నవోదయ మాత్రమే మా ఆవిడ రాస్తాడు, సైనిక్ స్కూలు రాయడు, ఎందుకంటే అది చాలా కష్టంతో కూడుకున్నటువంటి ఎగ్జాము. నవోదయ అయితే కొంచెం ఈజీగా ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ, మ్యాథ్స్ ఇలా అని చెప్తూ ఉన్నారు. కానీ ఫ్రెండ్స్, నేను వారికి చెప్పేది ఒకటే, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మా పిల్లలు, మాకు తెలిసిన స్టూడెంట్స్ ఈ యొక్క ఎగ్జామ్ రాసి ఎంత ఈజీగా సైనిక్ నవోదయ కొట్టారో కొన్ని కోచింగ్ సెంటర్ల ఆధారంగా నేను ఈ సమాచారం చెప్తున్నాను. జవహర్ నవోదయ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో, ఇటు సిక్స్త్ క్లాస్ కావచ్చు చేరేదానికి, నైన్త్ క్లాస్ చేరేదానికి కావచ్చు, అంటే ప్రస్తుతం ఫిఫ్త్ క్లాసు ఎయిత్ క్లాస్ చదివేటువంటి వాళ్ళు ఖచ్చితంగా సైనిక్ స్కూలు కూడా అప్లై చేయాలి. అదే చెప్తాను, ఈ వీడియోలో కూడా అదే చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే సిలబస్ అనేటువంటిది జవహర్ నవోదయకి మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ సైనిక్ స్కూల్ అనేటువంటి దాంట్లో కానీ మనం గమనించినట్లయితే ఇంటెలిజెంట్ టెస్ట్ IT అనేటువంటిది కొంచెం డిఫరెంట్ వెర్బల్ నాన్ వెర్బల్ రూపంలో ఉంటుంది. అదేవిధంగా నవోదయలో కండికులు అనేటువంటి అంటే ప్యాసేజెస్ ఇవ్వటం జరుగుతుంది. అదే మనకు సైనిక్ స్కూల్కి వచ్చేసరికి ఈ యొక్క ఇంగ్లీష్లో ఆ ప్యాసేజ్ అయితే ఉపయోగపడతాయి. ఇక మ్యాథ్స్ అనేటువంటిది రెండిట్లో కూడా ప్రథమ పాత్ర వహిస్తుంది అనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటిది. నెక్స్ట్ వీడియోలో మీకు సిలబస్ను రెండింటిని కంపేర్ చేస్తూ ఒక ఫుల్ వీడియో కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అయితే జవహర్ నవోదయ రాసేటువంటి విద్యార్థులు సైనిక్ స్కూల్ ఎగ్జామ్ కూడా రాయమని ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే నవంబర్ 30, 2022 ఈ యొక్క సైనిక్ స్కూల్గా అప్లై చేసుకునేటువంటి తేదీ అయిపోయినప్పటికీ కూడా మరలా కొంతమంది స్టూడెంట్స్ పేరెంట్స్ యొక్క వినతులను గమనించినటువంటి యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ మరో ఒక 4 రోజులు అయితే ఈ యొక్క టైంను కూడా పెంచడం జరిగింది. అంటే డిసెంబర్ 5 సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క సమయాన్ని ఇచ్చింది. అందుకని మిమ్మల్ని అప్లై చేసుకోమని కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్. సైనిక్ స్కూల్ చాలా ఈజీగా ఉంటుంది. నవోదయ ఎంత ఈజీగా ఉంటుందో సైనిక్ స్కూల్ కూడా ఈజీగా ఉంటుంది, అది మాత్రం మర్చిపోవద్దు. మీకు కొంత కన్ఫ్యూజన్గా ఉంటే మోడల్ పేపర్స్ లేదా ప్రీవియస్ పేపర్లు కూడా మన ఛానల్లో పెట్టి ఉన్నాను, ఎరుగుడు బ్రదర్ ఛానల్లో. ఒకవేళ మరలా కూడా వాటిని కంపేర్ చేస్తే నేను మరో వీడియో కూడా పెడతాను, గమనించండి. ఈ ఉన్న 3 రోజులు లేదా 4 రోజుల సమయాన్ని కూడా మీరు ఉపయోగించుకోండి. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ పేరెంట్స్ డౌట్ వ్యక్తం చేస్తున్నారు, జవహర్ నవోదయ స్కూల్స్ దేశం మొత్తం మీద 631 ఉన్నాయి, అంటే దాదాపుగా ప్రతి జిల్లాకు కూడా అర్బన్లో తప్ప రూరల్స్లో కూడా ఉన్నాయి ఈ గ్రామీణ ప్రాంత ఎడ్యుకేషన్ని ఫిలప్ చేయడానికి. కానీ సైనిక్ స్కూల్స్కి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అయితే ఇటు కోరుకొండ, ఇటు కలికిరి మాత్రమే 2 ఉన్నాయి. ఇక కొత్తగా ఆంధ్రప్రదేశ్లో అయితే నెల్లూరులో అదానీ గ్రూపు సంబంధించి నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు దగ్గర కూడా ఒక స్కూల్ కూడా ఈ మధ్య ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కర్ణాటకలో 2, పంజాబ్లో 1, హర్యానాలో ఇలా ఒక 9 అయితే కూడా లాస్ట్ ఇయర్ ఇవ్వటం కూడా జరిగింది. ఈ 33 అంటే జస్ట్ ఒక 40 వరకు మాత్రమే ఉన్నాయి, 631 ఈజీగా ఉంటాయి. ఈ 40 కాంపిటీషన్ కొంచెం కష్టమని చాలామంది అంటున్నారు. అది ఎప్పటికీ కూడా కాంపిటీషన్ అయితే కష్టమైతే కాదు, ఎందుకంటే 631 ఉన్నప్పటికీ కూడా ప్రతి జిల్లాకు కూడా ఒకటి ఉంది నవోదయ. కానీ ఈ యొక్క సైనిక స్కూల్స్ 2 రాష్ట్రాల్లో 3 ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లోనే. కాబట్టి మనం ఆ భయాన్ని వీడితే సీటు కొట్టే మార్గం కూడా చాలా ఉంది. ఇంతకుముందు నేను కొన్ని కోచింగ్ సెంటర్లలో కానీ గమనించినట్లయితే ఎవరైతే నవోదయ 1 రాశారో, సైనిక్ స్కూలు 2 రాశారో కొంతమంది ఉన్నారు. వాళ్ళల్లో దాదాపుగా సైనిక్ స్కూలు ఇటు నవోదయ 2 సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఒక 20 రాస్తే ఒక 6-7 సైనిక్ మరియు నవోదయ 2 కూడా సెలెక్ట్ అయ్యారన్నమాట.
కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఎవరు కూడా భయపడవద్దు, ధైర్యంగా అప్లికేషన్ వేయండి, ప్రిపరేషన్ చేయండి. ప్రిపరేషన్ 80% రెండింటికి ప్యారలల్గా సిమిలర్గా ఉంటుంది. మరి పదే పదే చెప్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ కామెంట్కి సంబంధించి కూడా నేను మళ్ళీ వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మరి చెప్పాలనుకున్నటువంటి ఈ క్లాస్లోని విషయం. రేపు సిలబస్ రెండింటిని కూడా కంపేర్ చేస్తూ మరో వీడియో చేస్తాను. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతకుముందు సైనిక్ స్కూలు ఈ నవోదయకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, అవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని కూడా మీరు మామూలుగా ఆ గ్రూప్లో కూడా చేస్తే మీ డౌట్లకు కూడా సమాధానం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. వీడియో కింద మాత్రమే కామెంట్లో కామెంట్ బాక్స్లో మీరు డౌట్స్ స్ప్రెడ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక అర్థమైంది అనుకుంటాను. ఇప్పటికైనా కూడా మీ భయాన్ని వీడి సైనిక్ స్కూల్కి అప్లై చేయడానికి నెట్ సెంటర్కి బయలుదేరండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.